ఏపీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. అయితే కేంద్ర కేబినెట్ తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషనర్ కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని లక్ష్మీనారాయణ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను 4 వారాలకి వాయిదా వేసింది. 7 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆయన్ను పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్ కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుభర్తి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవికుమార్ దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ మాటలు వక్రీకరించారని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. కర్నూలు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు దేవినేని ఉమకు నోటీసులు అందజేశారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోను ప్రదర్శించారనే అభియోగంతో పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసు నమోదు చేశారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6.21 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, విహెచ్సిల సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రోజుకు 6 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించామని, ఇక ముందు కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్లు లేనందున వాటి కోసం లేఖ రాయాలని అధికారులకు సూచించారు. అవసరమనుకుంటే తాను కూడా లేఖ రాస్తానని చెప్పారు. కోవిడ్ నివారణ, కరోనా వ్యాక్సిన్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అంశాలను పరిష్కరించడానికి తాను కృషి చేస్తానని గురుమూర్తి హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గురుమూర్తి ప్రజలను కోరారు. నేను మీ అందరిలో ఒకరిని ఇక్కడే తిరుగుతున్నాను. మన మీడియా మిత్రులందరూ కూడా చాలా సుపరిచితం. అది ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను కష్టపడి ఆ కష్టం నాకు తెలుసు. కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రతి సమస్య మీద స్పందిస్తూ నాకు వీలైనంత మేరకు ఆ సమస్య పరిష్కారానికి అందరి సహకారం తీసుకుంటూ ముందుకెళ్తాను. దీనికి మీ అందరి సహకారం సహాయం నాకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలందరికీ తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు దగ్గరున్న వెన్నుపోటు రాజకీయాలు వైసీపీ నాయకుల దగ్గర లేవని ఎద్దేవా చేశారు.
రాళ్లు విసిరారు, కరెంటు కట్ చేశారు అంటూ అబద్ధపు ప్రచారం చేయడం ఒక్క చంద్రబాబుకే సొంతమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కరెంటు ఆపడం కానీ రాళ్ల దాడి చేయడం కానీ మాకు సంబంధం లేదనేది ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇంతకుముందు రాజకీయాలు చేశాడు, ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ వెన్నుపోటు రాజకీయాలు మా దగ్గర లేవు. రాళ్ళు వేసేది రచ్చ చేసేది మేము చేయడం లేదు. అదేవిధంగా కరెంట్ ఆఫ్ చేయాల్సిన కర్మ కూడా మాకు పట్టలేదు. ఆయన మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ ఆయనకు పెద్ద అంబ్రెల్లా పట్టడం లేదు. ఆయన ఊరికే ఇవన్నీ కూడా చెప్పి మేమేదో దౌర్జన్యం చేస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు, అది ఆయనకు కూడా తెలుసు. తిరుపతి ఉప ఎన్నికల చివరి రోజున టీడీపీ 3 రకాల అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మద్యం పంపిణీకి చంద్రబాబు పాల్పడతారని విమర్శించారు. అయితే టీడీపీ బీజేపీలు డిపాజిట్లు దక్కించుకోవడానికి పాల్పడుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదన్నారు. వైసీపీ భారీ గెలుపు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. లాస్ట్లో ఇప్పుడు 3 చేయబోతారు, నేను చెప్తున్నాను కదా, నిన్న మాట్లాడి చంద్రబాబు గారి మాటల్లో కూడా వచ్చాయి. మద్యం ఏమైనా తీసుకురావాలని ఒక ట్రై చేస్తారు. వాళ్ళు చేసినవి ఇవన్నీ డిపాజిట్ కోసమే వాళ్ళు చేస్తున్నది. డిపాజిట్ ఎవరికి రావాలా, ఎవరికి వాళ్ళిద్దరిలో సెకండ్ పొజిషన్ అంటే మేము నెంబర్ 1 ఉంటే ఒక 100 మెట్ల దిగువన 101వ మట్టిలోనో ఎక్కడో ఎవరు ఉండాలా, ఎవరు నిలబడాలనే దానికి వాళ్ళు పోటీ పడుతున్నారు. దానికోసం డబ్బులు ఖర్చు పెడతారు. కన్ఫ్యూజ్ చేయడానికి సెంట్రల్ ఫోర్సెస్ దించాలంటారు. ఘోరాలు జరిగిపోతుంది, ఎందుకంటే రేపు ఫలితం ఇప్పటికే రాసింది, గోడ మీద రాసింది కాబట్టి. రేపు వచ్చిన తర్వాత ఇదిగో ఇవన్నీ మేము అననే చెప్పాం కదా, దీనివల్ల వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఈ మెజారిటీ వచ్చింది చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అది మన ఎన్నికల్లో జరిగిన స్థానిక సంస్థలలో ఇప్పుడు అదే చేస్తున్నారు. బట్ మా పాయింట్ ఒకటే, ఇది జరిగితే దానికి సాక్షులు ఎవరు? అక్కడున్న ప్రజలే, వాళ్ళకే తెలుసు కదా ఓటు వేసే ప్రజలు. వేరే రాష్ట్రంలోనో సుదూరంగా ఎక్కడో ఉండే ప్రాంతాల్లో వాళ్ళు అట్లాంటి భ్రమ క్రియేట్ చేయొచ్చాము, కానీ వాళ్ళకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. ఎంత అధికార దుర్వినియోగం, అధికార దుర్వినియోగం అవసరం ఎందుకుంది, ఎప్పుడు అవసరం అవుతుంది? ఓడిపోతా ఉంటేనో, టఫ్ ఫైట్ ఉంటేనో. నిజంగా టఫ్ ఫైట్ ఏంటంటే మా అధ్యక్షుడితో సహా అందరూ కదలరా, ఆయన రావాలనుకున్నది కూడా ప్రజలను ఓటు రిక్వెస్ట్ చేయాలి, అది ధర్మం. ఓటర్లను ఎప్పుడు ఏదో మనం ఎక్కడ కూర్చునే వాళ్ళు గెలిపిస్తారులే అనే దీంతో ఉండకూడదు. అది పోటీలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేయాలనే దీంతో రావాలనుకున్నారు, కోవిడ్ వల్ల రాలేకపోయారు. అలాంటి ఒంట్లో ఏదన్నా ఇది ఉంటే, ప్రజల మీద విశ్వాసం లేకపోతే ఇప్పటికే మా దాంట్లో కనపడేది. మళ్ళీ చెప్తున్నాం, రేపు వచ్చే గెలుపు, రేపు వచ్చే మెజారిటీ పూర్తిగా ప్రజల అభిమానంతో జరిగేది. ఇంకో రకంగా జరగడానికి అవకాశం లేదు. వాళ్ళది కవర్ చేసుకోవడానికి సాకుగా మాత్రమే దీన్ని వాడుకోబోతున్నారు. ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా టీడీపీకి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వైఎస్ జగన్ ఎంతో పారదర్శకంగా పాలన నిర్వహిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గట్టి దెబ్బ కొట్టినా ఇంకా మార్పు రాకపోవడం చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రజలు చెప్పిన బుద్ధిని ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా 175 స్థానాల్లో 151 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను గెలిపించారంటే భారతదేశ రాజకీయ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం ఓ చరిత్రాత్మకమైందని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నాం. ఆ చరిత్రాత్మక విజయాన్ని మేము తలకెక్కించుకోలేదు, మేము భూమి మీదే ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తానిచ్చిన హామీలలో ఈ కోవిడ్ మహమ్మారి భయంకరంగా ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని కబళిస్తున్నందన్న భయంలో కూడా ఓ 77,000 కోట్ల రూపాయల డబ్బులను ప్రత్యక్షంగా లబ్ధిదారుడి అకౌంట్లకు బటన్ నొక్కితే డబ్బులు పడి, అమ్మఒడి 15,000 బటన్ నొక్కితే డబ్బులు పడి, 18,750 రూపాయలు చేయూత డబ్బులు బటన్ నొక్కితే డబ్బులు పడి, రైతు భరోసా 2 విడతలు బటన్ నొక్కితే డబ్బులు పడి. ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు, మధ్యవర్తులు లేరు, అది కదా సుపరిపాలన. అందుకే కదా మేము బలంగా వెళ్లి ధైర్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించాడని, ఓ ఒక్క ఓటు మా గురుమూర్తికి వేయమని ప్రాధేయపడి దండం పెట్టి అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓ చిన్న చిరు కానుకలు ఇవ్వమని ఈ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఓటర్ మహాశయులందరినీ మేము వేడుకుంటున్నాం. మీరు ఏమని వేడుకుంటారు? నారా చంద్రబాబు నాయుడు హయాంలో తాను అధికారంలోకి వస్తే 2014 ఎన్నికల్లో ఆయన నరేంద్ర మోడీ కలిసి ఊరు వాడ చేసిన ప్రచారం ఏమిటి? పాత్రికే మిత్రులు, దయచేసి ఎలక్ట్రానిక్ మిత్రులు, దయచేసి రికార్డులు తీయండి. తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా వాళ్ళు ఇచ్చిన హామీలేమిటి? రికార్డులు తీయండి.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ వంటివి జగన్ హయాంలో పేపర్కు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. కరోనాను కంట్రోల్ చేయలేకపోయిన జగన్ నిత్యావసర ధరలు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు నవమోసాలు అంటూ చంద్రబాబు విమర్శించారు. పథకాల పేరుతో ప్రజల సొమ్ము అడ్డంగా దోచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరికి ఇచ్చారు? సీఎం రిలీఫ్ లేదు, అదే మరిగా ఈ యొక్క ఆరోగ్య వైద్య సేవలు అన్ని కూడా పేపర్కే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది. కరోనా వచ్చింది, ఏం చేశారు మీరు? ఏమన్నా కంట్రోల్ చేశారా? నియంత్రణ చేశారా? ప్రజలకు భరోసా ఇచ్చారా? ధరలు తగ్గించారా? భారాన్ని నివారించగలిగారా? ఏమి చేయకుండా ఒక పక్కన కరోనా సఫరింగ్ వల్ల ప్రజలు బాధపడతా ఉంటే ఇంకా పెంచుకుంటూ పోయారు. ఇంకో పక్క మాట్లాడితే నవ రత్నాలు, నవరత్నాలు కాదు నవ మోసాలు. ఇవి నువ్వు ఇచ్చేది 14,000 రూపాయలు అమ్మ ఒడి, ఆ ఇంట్లోనే మగవాళ్ళ దగ్గర 30,000 రూపాయలు లాగేసే పరిస్థితికి వచ్చారు, 36,000 లాగే పరిస్థితికి వచ్చారు. వాహనం ఇతర పేరు పెట్టి 10,000 ఇచ్చి ఫైన్స్తో 20,000 లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. సెంట్ భూమి ఇస్తా అన్నారు, ముందుకంటే తగ్గించారు. మేము 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తే అర్బన్ ఏరియాలు గ్రామీణ ప్రాంతాలు 1 సెంట్ ఇచ్చి దాంట్లో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చేసి అవినీతి పెద్ద ఎత్తున చేసి ఇది పెద్ద స్కామ్, బిగ్గెస్ట్ కుంభకోణం ఇది. ఇంకో పక్కన మీరు చూస్తే 2,60,000 మంది వాలంటీర్లకు ఇచ్చారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు 5,000 రూపాయలతో. 6,00,000 మంది నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి పేరు జాంబిరెడ్డిగా మార్చాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. జగన్ హయాంలో ఏపీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజల తరపున పోరాటాలు చేస్తున్న వ్యక్తులపై జగన్ కేసులు పెడుతున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన లోకేష్ అనంతరం వైసీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను జాంబీ రెడ్డి అని మార్చిన, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆనందపడాలి, కానీ ఈ జాంబీ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని చంపేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. దాని ద్వారా అతనికి ఏంటంటే ఒక ఆనందం, జాంబీలు ఎట్లుంటాయి అంటే వెళ్ళి చుట్టుపక్కల అందరినీ కలిసి చంపేస్తాయి, వాళ్ళు కూడా జాంబీలుగా తయారు చేస్తారు. ఈ జాంబీ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నారు. ఈరోజు అనపర్తి మనం ఇక్కడ చూస్తే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్, అనపర్తి పరిస్థితి అది. దానిపైన ఒక సింహం లాగా ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ పోరాడటం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారు అద్భుతమైన నటుడు, నాకేమి తెలీదు, అసలు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతికి నాకు సంబంధం లేదని నటించిన వ్యక్తి ఇక్కడున్న ఎమ్మెల్యే. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే కాపవరం అక్కడ 200 ఎకరాలు నాగార్జున ఫర్టిలైజర్ కి సంబంధించిన భూమిలో అడ్డగోలుగా మట్టి తరలిస్తాం ప్రజలందరూ గెలిచింది. ఇది ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ మనం చూస్తే యాక్టర్ రెడ్డి గారు, దోపిడి రెడ్డి గారు కలిసి అక్కడ దాదాపు 400 కోట్ల విలువైన మట్టిని దోచేదానికి ప్రయత్నించినప్పుడు దానిపైన విరోచితంగా పోరాడి న్యాయ పోరాటం చేసి అక్కడ ఎవరైతే దొంగ పనులు చేస్తున్నారో వాళ్ళపైన ఫైన్లు పడే విధంగా పోరాడిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు.